गाइस वेलकम टू अवर चैनल जेएनटू काकीनाड నుంచి లేటెస్ట్ అప్డేట్స్ రావడం అయితే జరిగాయి ఈ అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కాబట్టి వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి ప్రతి స్టూడెంట్ కి మీన్స్ బీటెక్ బి ఫార్మసి సంబంధించి ఫైనల్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ వరకు చాలా అప్డేట్స్ రావడం అయితే జరిగింది ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేట్ చూసుకుంటే 6/7/2021 చూసుకుంటే జెఎన్టీ కాకినాడ బీటెక్ 41 సెమిస్టర్ R16 R13 R10 రివల్యూషన్ రిజల్ట్స్ March 2021 రిలీజ్డ్ గైస్ ఎవరైతే రీవాల్యూషన్ కి అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగాయి దానికి సంబంధించిన రిజల్ట్ షీట్స్ అనేవి మన కాలేజ్ కి పంపించడం అయితే జరిగిందన్నమాట మీ కాలేజ్ వాళ్ళు మీకు పర్సనల్ గా పిడిఎఫ్స్ అనేవి పంపించడం అయితే జరుగుతుంది ఆ పిడిఎఫ్ లో మీ రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే జెఎన్టీ కాకినాడ బి ఫార్మసి 21 సెమిస్టర్ PCI R16 R13 రెగ్యులర్ సప్లై రిజల్ట్స్ March 2021 రిలీజ్ అదే విధంగా బీఫార్మసి సంబంధించి 21 సెమిస్టర్ రెగ్యులర్ సప్లై రిజల్ట్స్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి మీ రిజల్ట్స్ అనేవి మీ యొక్క కాలేజ్ వాళ్ళు పర్సనల్ గా మీకు గ్రూప్ లో సెండ్ చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా ఎవరైనా రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకోవాలని అనుకుంటే మాత్రం 10th జూలై అనేది లాస్ట్ డేట్ అన్నమాట అంతలోపు మీరైతే రీవాల్యుయేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే జెఎన్టీ కాకినాడ బీటెక్ 32 సెమిస్టర్ R16 R13 R10 రీవాల్యుయేషన్ రిజల్ట్స్ ఏప్రిల్ 2021 రిలీజ్ అదే విధంగా 32 సెమిస్టర్ సంబంధించిన రీవాల్యుయేషన్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అవడం అయితే జరిగాయి ఒకసారి చెక్ చేయండి మీ కాలేజ్ వాళ్ళు మీకు పిడిఎఫ్ అయితే పంపిస్తారు అదే విధంగా జెఎన్టీ కాకినాడ బీఫార్మసి పిసిఐ రెగ్యులేషన్ సిలబస్ అకాడమిక్ రెగ్యులేషన్ పిడిఎఫ్ గైస్ ఎవరైతే బీఫార్మసి సంబంధించి పిసిఐ రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారో మీకు సంబంధించిన సిలబస్ అదే విధంగా అకాడమిక్ రెగ్యులేషన్ పిడిఎఫ్ రావడం అయితే జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి అదే విధంగా నిన్న నేను వీడియో అయితే చేయలేదన్నమాట చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల ఆ అప్డేట్స్ కూడాను చాలా ఇంపార్టెంట్ అవి కూడా ఇక్కడ కవర్ చేసేద్దాం చూసుకుంటే మనకి జెఎన్టీ కాకినాడ బీటెక్ 22 సెమిస్టర్ R19 R16 R13 R10 రెగ్యులర్ సప్లై టైం టేబుల్స్ August 2020 ఇన్ఫో అయితే రావడం అయితే జరిగింది దీని ఇన్ఫర్మేషన్ అయితే నేను చదవడం అయితే జరిగింది అనమాట 22 సెమిస్టర్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అని అంటే జూలై ఆగస్ట్ అనేది లోపల మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట నన్ను అడిగితే మాత్రం మాక్సిమం ఆగస్టులో అయితే ఎగ్జామ్స్ అయితే జరగవచ్చు అదేవిధంగా జెఎన్టీ కాకినాడ బీటెక్ 32 సెమిస్టర్ ఆసిస్టెంట్ R13 R10 రెగ్యులర్ సప్లై టైం టేబుల్స్ August 2021 ఇన్ఫో అదేవిధంగా 32 సెమిస్టర్ కూడా మాక్సిమం వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే జూలై ఆగస్టులో కండక్ట్ చేస్తారని చెప్తున్నారు మనకి మనకి తెలిసిన ప్రకారం ఏంటి అంటే ఆగస్టులోనే మనకి 32 కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ చూసుకుంటే మనకి జెఎన్టీ కాకినాడ బీటెక్ 21 సెమ్ R19 R16 R13 R10 రెగ్యులర్ సప్లై రిజల్ట్స్ March 2021 రిలీజ్డ్ అదేవిధంగా 21 సెమిస్టర్ సంబంధించిన రెగ్యులర్ సప్లై రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవడం అయితే జరిగాయి మనకి ముందుగానే రిలీజ్ అయ్యాయి బట్ ఏంటంటే అఫీషియల్గా మనకి ఇక్కడ వీళ్ళు లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట మీ రిజల్ట్స్ అనేవి ఇప్పుడు డైరెక్ట్గా ఈ లింక్ ఓపెన్ చేసి మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకుంటే మనకి జెఎన్టీ కాకినాడ బీటెక్ 21 సెమిస్టర్ R19 R16 R13 R10 సప్లై ఎగ్జామ్ నోటిఫికేషన్ July 2021 అదేవిధంగా 21 సెమిస్టర్ సంబంధించి సప్లై ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగిందనమాట ఎవరైనా మీ సప్లై సబ్జెక్ట్స్కి ఆ ఫీజు కట్టాలనుకుంటే మాత్రం మీరైతే పే చేయొచ్చు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది ఇవన్నీ కూడాను జెఎన్టీ కాకినాడ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనమాట ఈ వీడియో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి జై హింద్ థ్యాంక్ యూ సో మచ్